వివి వినాయక్ గారు అంటే పరిచయం అక్కర్లేదు. 20 ఏళ్ళ ఇండస్ట్రీలో తనకంటూ ఒక మార్క్ని సార్ చాలా సొంతం చేసుకున్నారు. సో ఇంటర్వ్యూ చేసే ముందు సార్, హలో, ఎలా ఉన్నారు సార్? బాగున్నా సార్. అందరికీ చాలా ఇంటర్వ్యూస్లో మీ పేరు గురించి తెలుసు. సో వివి వినాయక్ అని పాటు ఇంకొక పేరు కూడా మీకు ఉందని తెలుసు. సో అసలు మీ పేరేంటి సార్? నా పేరు వీర వెంకట వినాయక్, అందరూ వినయ్ అని పిలుస్తారు. సార్, అంటే ఈ మధ్య కాలంలో అంటే మీరు ఒక మార్క్ ఏంటి అంటే భారీ బడ్జెట్ సినిమాలకి, బ్లాక్ బాస్టర్ హిట్స్కి ఒక మార్క్ సార్. సో ఈ మధ్యకాలం మళ్ళీ మీ దగ్గర నుంచి అలాంటి సినిమా ప్రాజెక్ట్ ఏమైనా రాబోతుంది? అంటే ఇప్పుడు ప్రస్తుతం హిందీ చేస్తున్నా, చాలా బిగ్ బడ్జెట్ మూవీ. మన తెలుగు ఛత్రపతిని హిందీలో రీమేక్ చేస్తున్నాను. దాని తర్వాత ఒకటి రెండు ప్రపోజల్స్ ఉన్నాయి హిందీవి, చూడాలి. నార్మల్గా ఇప్పుడు తెలుగులో అది ఛత్రపతి ఆల్రెడీ రాజమౌళి గారు తీశారు. సో దాన్ని మీరు మళ్ళీ రీమేక్గా తీస్తున్నారు అంటే అంత ఒక ఛాలెంజింగ్గా మీకు ఏమైనా అనిపిస్తుందా ఏంటి సార్? అంటే ఛాలెంజింగ్గా అంటే మీన్ పోటీ అని తీశారు కదా, ఆల్రెడీ చూశారు అందరికీ, వ్యూవర్స్కి తెలియదు. అంటే మన హిందీ ఆడియన్స్ అయితే తెలియదు కదా, మన తెలుగు ఆడియన్స్కి అయితే తెలుసు, అక్కడ హిందీ ఆడియన్స్కి పెద్ద తెలియదు. అక్కడ ఏంటంటే బెల్లంకొండ సాయికి మంచి వ్యూవర్షిప్ ఉంది, ఇది యూట్యూబ్లో మన తెలుగు సినిమాల డబ్బింగ్లన్నీ. దాని గురించి జయంతి లాల్గాడ గారు పెన్ పిక్చర్స్ అని ఆయన ఇనిషియేట్ చేశారు. మంచి బ్యానరు, నా సొంత హీరో చేద్దామని చేశారు. ఇప్పుడున్న తెలుగు సినిమా హీరోల్లో అంటే ఏ హీరో అంటే మీకు బాగా ఇష్టం, ఏ హీరోతో మీరు చేయాలనుకుంటున్నారు? నాకు ఎప్పుడు చిరంజీవి గారు అంటేనే ఇష్టం. ఎప్పుడు చిరంజీవి గారు అంటే కొత్త టాలెంట్, యంగ్ టాలెంట్ ఉన్నారు కదా సార్, అది అంత నాకేమి వీళ్ళతో చేయాలి వాళ్ళతో చేయాలని అంత ప్యాషన్ ఏం లేదు, ఎవరితోనైనా ఒకటే. బట్ చిరంజీవి గారితో చేస్తున్నప్పుడు ఐ లవ్. అంటే మీరు చిరంజీవి గారితో చేశారు, అటు ఎన్టీఆర్ గారితో కూడా చేశారు. అంటే మీకు మెగా కాంపౌండ్ నుంచి ఉంది, అటు ఎన్టీఆర్ వాళ్ళ దీంతో కూడా ఉంది. అంటే ఒక మల్టీ స్టార్ అని ఎప్పుడు మీరు తీయాలని అనుకోలేదా? అంటే మీకు అంత కాంపౌండ్ అంటే వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడ్డారు, వీళ్ళు ఇష్టపడ్డారు, అంటే అగ్ర హీరోలు అందరూ కూడా. కాంపౌండ్స్ ఏం కాదు, ఎవరు ఇప్పుడు సపోజ్ చిరంజీవి గారికి సంబంధించిన హీరోలు అందరూ వాళ్ళ కథలు వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటారు, వాళ్ళే తీసుకుంటారు, ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళది. కాంపౌండ్స్ అనే ఉండవు. ఇప్పుడు నన్ను బాలకృష్ణ గారితో చేసినప్పుడు నాకు బాలయ్య గారు చాలా ఇష్టపడ్డారు నన్ను. అలాగే తారక్ బ్రదర్స్ లాగా చేశాను, అలాగే ప్రభాస్, ఇంకా చేసిన హీరోలు అందరూ బన్నీ కానీ అందరితో చేశాను. అందరికీ నేనంటే ఇష్టం, మంచి స్క్రిప్ట్ దొరికితే చేయొచ్చు. ఇవాళ ఏమైందంటే స్క్రిప్ట్స్ అంత ఈజీగా దొరకట్లేదు. అంటే ఏదో మేము చేసినా కూడా కొంతవరకు వచ్చి ఆగిపోవటం, అక్కడ నుంచి రా చేయని వదిలేయటం ఇలాగే జరుగుతుంది. మంచి మెటీరియల్ దొరికినప్పుడు చేయొచ్చు. అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈ మధ్య కాలంలో అంటే ప్రభుత్వంలో కూడా కొన్ని సినిమా టికెట్ల విషయంలోని కొంచెం ఒక ఇష్యూ అయితే రైజ్ అయింది సార్. అంటే మీరేం చెప్తారు సార్ దాని గురించి? అంటే ఆ ఇష్యూ మీద ఏమి మాట్లాడొద్దని చెప్పారు చిరంజీవి గారు, ఎవరిని ఏమి మాట్లాడొద్దు అన్నారు. దాని గురించి ఎవరు మాట్లాడకూడదు. అంటే మీరు మీ కింద అంటే శిష్యులు కొంతమంది అయితే ఉన్నారు, ఇప్పుడు చాలామంది బ్లాక్ బాస్టర్ హిట్స్ తీస్తున్నారు. సో మీరందరూ అంటే మీ శిష్యులుగా వాళ్ళని మీరు గురువుగా ఫీల్ అయిపోయి ఎలా ఫీల్ అవుతారు సార్? గురువు అంటే పెద్ద మాటది. నా దగ్గర చేసిన వాళ్ళందరూ ఆల్మోస్ట్ సక్సెస్ఫుల్గా ఉన్నారు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ దానికి. అంటే ఒకప్పుడు వచ్చిన సినిమాలో ఒక అదుర్స్ చూస్తాం మమ్మల్ని బాగా, ఇప్పటికే కామెడీ లక్ష్మి అదుర్స్ సినిమాలు బాగా కామెడీ మాకు ఇప్పటికీ గుర్తుండిపోతుంది. సో అళ్ళంటి కామెడీ వినాయక్ గారి నుంచి మిమ్మల్ని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఒక స్క్రిప్ట్ జరుగుతుంది, అది బాగా వస్తుందని కాన్ఫిడెన్స్ ఉంది, వస్తే చేయొచ్చు. తెలుగు సినిమా కొత్తదనంతో నిండిపోతున్న ఈ రోజుల్లో వినాయక్ గారు సినిమాని అంటే వినాయక్ గారు ఆవిష్కరించుకోవాలంటే ఏ కోణంలో అంటే ఏ విధంగా కొత్తగా ఆవిష్కరించుకుంటారు? ఎంత కొత్తగా ఉన్నా ఆ కొత్తదనంలో కూడా మీకుండే ఆ మాస్ ఎలిమెంట్స్ ఉంటేనే ఆడతాయి. సపోజ్ పుష్ప ఉంది, ఇట్స్ అ ప్యూర్ మాస్ ఫిల్మ్, కాకపోతే సుక్కు దాన్ని అందంగా పోర్ట్రేట్ చేశాడు. అలాగా ఆ స్క్రిప్ట్ని బట్టి వస్తుంది అది. ఎప్పుడు కొత్తదనం ఉన్నా ఏమున్నా యాక్షన్ ఈజ్ యాక్షన్, దట్స్ ఆల్. ఒక మంచి కథ, ఒక ఫ్లో ఉన్న కథ ఉంటే అది హ్యాపీగా, పాతగా ఉంది అని అంటారు బట్ చూస్తారు, డబ్బు వస్తుంది.
అంటే ఇప్పుడు టాలీవుడ్లో ఒక పుష్ప కానీ మొన్న అఖండ కానీ ఒక రిలీజ్ అయ్యి మంచి బ్లాక్ బాస్టర్స్ ఇచ్చాయి, ఇవి టాలీవుడ్పై ఎటువంటి ప్రభావం ఉండబోతుంది, అంటే మీ విజన్ ఎలా ఉండబోతుంది సార్? ఏం ఉండదండి, అప్పుడు వచ్చే కథని అది బాగుందంటే చూస్తారు, బాగాలేదంటే మానేస్తారు, అంతే. అలాగా సపరేషన్ అంటే ఏం ఉండదు. ఇప్పుడు కొత్తదనం అని అంటే ఇప్పుడు ఒక కొత్త హీరోలు అందరూ కొత్తగా చేస్తున్నారు, పెద్ద హీరోలు అందరూ ఆ కమర్షియల్ దీంట్లోనే ఉన్నారుగా. ఇప్పుడు రీసెంట్గా బంగారరాజు మళ్ళీ ప్రూవ్ చేసిందిగా. ఇప్పుడున్న దీంట్లో ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఎక్కువైపోయాయి, అంటే విస్తృతంగా కూడా ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్లో ప్రతి మూవీస్ని కూడా రిలీజ్ చేస్తుంది. ఆ దిశగా ఏమైనా వినాయక్ గారు నా ఆలోచిస్తున్నారా? లేదండి, నేను చేయను. అంటే నాకు నచ్చిన చాలా ప్రాజెక్ట్స్ వస్తుంటాయి, ప్రపోజల్స్ వస్తుంటాయి, కానీ ఆ ప్రాజెక్ట్ సైజు నచ్చకపోతే నేను చేయను. నాకు నచ్చాలి ఆ సైజ్. ఈ ఓటీటీ నుంచి అంటే వినాయక్ గారు మీరు చాలామంది హీరోలని డైరెక్ట్ చేశారు, కానీ ఇప్పుడు మీరే ఒక హీరోగా ఒక సీనయ్య అనే ఒక ప్రాజెక్ట్ కూడా తీయబోతున్నారని ఒక టాక్ నడుస్తుంది. సో సీనయ్య అనేది నడుస్తుందా, ఆగిపోయిందా, ఏంటి అసలు సీనయ్య కథ ఏంటి? అది ఒక దిల్ రాజు గారు ప్రపోజ్ చేశాడు. చేసిన తర్వాత నేనేంటంటే సరే నా బాడీ తగ్గడానికి పనికి వస్తుందని నేను ఓకే అన్నా. ఒక 15 మినిట్స్ కథగా చెప్పినప్పుడు పాయింట్గా బాగా అనిపించింది. దాని తర్వాత ఫుల్గా స్టెచ్ చేసిన తర్వాత బాలే అందరికీ యూనివర్సల్గా అందరికీ నచ్చలేదు. సరే ఆప్ చేసేద్దామని ఆప్ చేసాం. కాకపోతే నా లైఫ్లో బెస్ట్గా హ్యాపీగా ఉన్న టైం ఏదైనా ఉంటే ఆ సీన్ అయ్యే ప్రాసెస్ ఉంది కదా, ఆ ప్రాసెస్ అసలు ఏ టెన్షన్ లేకుండా హ్యాపీగా జిమ్కి వెళ్ళడం, రావడం, పౌరులు చెప్పుకోవడం, చాలా హ్యాపీగా గడిపాను 6 మంత్స్. దాని తర్వాత కరోనా వచ్చింది. కరోనా తర్వాత లాక్డౌన్ అవన్నీ జరుగుతుండగా ఈ ప్రాజెక్ట్ చేయాల్సి వచ్చింది. ఇది మొదలుపెట్టాం కదే, ఆపేశాం. అంటే భవిష్యత్తులో సీనయ్యని మేము చూడబోతున్నామా? సీనయ్య అనే సినిమా ఉండదు, ఏమన్నా ఉంటే వేరే ఉండొచ్చు. అంటే మీరు 20 ఏళ్ల అనుభవం కదా సార్, మొత్తానికి 20 ఏళ్ళు అయిపోయింది, కంప్లీట్ అయిందంటే 20 ఏళ్ళ మీ ప్రయాణంలో వివి వినాయక్ గురించి చెప్పమంటే ఏం చెప్తారు సార్ మీ జర్నీ అంతా? అందరిలాగే అప్ అండ్ డౌన్స్, హ్యాపీనెస్, సాడ్నెస్, అన్నీ ఇట్స్ మిక్స్డ్ ఇది. కాకపోతే ఇంత పెద్ద ఇండస్ట్రీలో లేదు, ఇంత ఇండస్ట్రీలో ఇంత ఒక పేరు సంపాదించడం అది ఒక్కొక్కప్పుడు ఒక్కడిగా కూర్చుని ఆలోచిస్తే మాత్రం అదొకలాంటి అనుభూతి కలుగుద్ది. అంటే ఎక్కడ మనం స్టార్ట్ అయ్యాము, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాము, ఇండస్ట్రీ మనకి ఎన్ని ఇచ్చింది, మనకేం చదువుకోలేదు, ఏం చేయలేదు, అయినా ఇంత పేరు, మర్యాద, గుర్తింపు అన్నీ ఇచ్చింది ఇండస్ట్రీ అని చాలా ఒకలాగా అనిపిస్తుంది. అంటే మీ ప్రీవియస్ ఇంటర్వ్యూస్లో కూడా చూసినప్పుడు కూడా ఇంట్లో నుంచి చెన్నై వచ్చేసి ఒక డైరెక్టర్ కావాలి అని చెప్పి అసిస్టెంట్ డైరెక్టర్గా, అసోసియేట్ డైరెక్టర్గా, కో డైరెక్టర్గా ఇట్లా ఒక డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్గా జాయిన్ అయ్యి చేసి, సో మీ యొక్క జర్నీ చాలా ఎక్కువ ఒడిదుడుకులతో సాగిందని. అంటే నాదనే కాదండి, ఎవరిదైనా సినిమా ఫీల్డ్లో బయట నుంచి చూసేది కాదు, ఇక్కడ చాలా టఫ్, చాలా చాలా కష్టం. నా జర్నీయే కాదు, ఎవరిదైనా అలాగే ఉంటుంది. చాలా కష్టపడ్డ తర్వాత ఒకరోజు అవకాశం వస్తుంది, మనకు వచ్చిన అవకాశం మనం ఎలా ప్రూవ్ చేసుకున్నాం అనే దాని మీద మన భవిష్యత్ ఆధారపడి ఉంటుంది, అంతే. అవకాశం రావడం కూడా అందరికీ జరగదు, బట్ ఒక రకంగా చెప్పాలంటే నాకు చాలా హ్యాపీగా వచ్చింది అనుకోవచ్చు. అంటే నా ప్రతి వాళ్ళకి ఫస్ట్ పిక్చర్ అనగానే కథ ఆడికి చెప్పి ఈడికి చెప్పి అది ఇది ఇలా చంపుకు తింటారు, అసలు నాకు ఏమీ లేవు. నేను 1 నేరేషన్ సురేష్ గారికి, 1 నేరేషన్ తారక్కి అంతే చేసి ఇక నా ఇష్టం వచ్చినట్టు. అసలు ఫస్ట్ ఫిల్మ్ అంటే నా ప్రొడ్యూసర్స్ కూడా నన్ను ఎలా చూశారంటే అప్పుడు సురేష్ గారు, మా బుజ్జి, నాగలక్ష్మి, వీళ్ళందరూ ఏదో ఒక
ఒక 50 సినిమాలు తీసిన అనుభవం ఉన్న డైరెక్టర్లా చూసేవారు. అంటే ఒక్క ఫస్ట్ ఫిల్మ్కే మీ మీద అంత నమ్మకం ఏర్పడి వాళ్ళంతా మీకు? నేను కథ చెప్పే విధానం ఆ కమాండ్ వాళ్ళకి నచ్చింది, నచ్చి అసలు మనం చూసుకోకలేదు ఈ ప్రాజెక్ట్ని అనుకున్నారు. మీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది సార్? అంటే మీరు తారక్ గారితో చేసినప్పుడు, అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే ఇప్పుడున్న కొత్త జనరేషన్స్కి ఎవరికి కూడా తెలియదు మీరు ఇన్ని, అంటే ఒక మంచి బ్లాక్ బాస్టర్ హిట్స్ చూసిన డైరెక్టర్, మీరు పెద్ద పెద్ద హీరోలకి మీరు మంచి మీ హ్యాండ్తోనే వాళ్ళకి ఫస్ట్ సినిమాలతోనే బ్లాక్ బాస్టర్ హిట్స్ ఇచ్చారు. సో ఇప్పుడున్న యంగ్ జనరేషన్స్కి, యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్స్కి అంటే ఏం చెప్పదలుచుకున్నారు? అంటే వాళ్ళకి ఏమైనా నేర్చుకోవాల్సింది ఏమైనా ఉందా? అసలు ఒకళ్ళు చెప్తే ఇక్కడ ఎవరు నేర్చుకోరు. జగన్ చెప్పినట్టుగా ఎవరి మాట వినొద్దు, మనిషి మాట అసలు వినొద్దని. ఎవరికి ఎవరు ఏమి చెప్పక్కర్లా. ఒకటి చెప్తాను, అంతా మనమే చేస్తామని మనం అనుకుంటాం, కాదు, జరుగుతూ ఉంటాయి ఇవి, ప్రాసెస్లో అలా వెళ్తుంది, అంతా ఉంటాయి. మనం హిట్ కొట్టేసాం, మనం ఫ్లాప్ ఇచ్చాం, ఏం కాదు, అవి నడుస్తూ ఉంటాయి. అవి మనం చేసాం అంటే మన హార్డ్ వర్క్ కూడా ఎంతో ఉంటుంది కదా సార్. 100% హార్డ్ వర్క్ ఉండాలి. హార్డ్ వర్క్ అంటే మీకు, మీరు ఎప్పుడు హార్డ్ వర్క్ చేస్తూ ఉండాలి. ఎప్పుడో ఒకసారి లక్ వస్తుంది, మీకు వచ్చినప్పుడు మీ హార్డ్ వర్క్ దాని ప్లస్ అవుతుంది. ఆ లక్ ఉన్నప్పుడు మంచి ఫుడ్ వస్తుంది, మంచి ఇది వస్తుంది అని తిని తాగి హ్యాపీగా పడుకుంటే ఆ లక్ అలా పోతుంది. రెండు ఉండాలి. అంటే వినాయక్ గారికి మాస్లో మంచి ఫాలోయింగ్ ఉంది, మనకి ఒక మంచి మాస్ ఫాలోయింగ్ ఉండాలనే, అంటే వినాయక్ గారి చేతిలో ఒక సినిమా పడాలి అని ఒకటి ఉంది. సో అలాంటి మాటలు వింటున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇప్పుడు మళ్ళీ మల్టీ స్టార్ అంతా తీస్తున్నారు కదా సార్ వాళ్ళ మీద, సో మళ్ళీ మల్టీ స్టార్ జోనర్ ఏమైనా మీరు మీ డైరెక్షన్లో తీసే అవకాశాలు ఏమైనా? అలా అని ఏం కాదు, నేను ఏది ఇప్పటివరకు ఏది ప్లాన్ చేయలే. అయ్యి ఆ టైంకి ఏదో అది వస్తుంది, ఓకే చేద్దాం అనుకున్నాం, చేసాం అంతే తప్ప ఏది నేను ప్లాన్ చేసి ఇప్పుడు మల్టీ స్టార్ తీద్దాము, ఇప్పుడు అది తీద్దాము, ఇప్పుడు వచ్చేద్దాం అని మాత్రం ఎప్పుడు అనుకోలేదు. అంటే వినాయక్ గారి మార్క్ ఎప్పుడు, అంటే మేము చూడబోతున్నాము, అంటే ఇప్పుడు కామెడీ కావాలి, అదేవిధంగా మాకు మాస్ ఇది కూడా కావాలి. సో అలాంటిది ఎప్పుడు, ఆ జోనర్ ఎప్పుడు మేము చూడబోతున్నాం? చెప్పాక ఒకటి రెడీ అవుతుంది బాగా, అది మమ్మల్ని బాగా నవ్వించడానికి అన్ని రకాలుగా ఉండేది రెడీ అవుతుంది, చూద్దాం చూద్దాం. అంటే ప్రతి ఒక్క డైరెక్టర్కి కూడా ఏంటి అంటే వాళ్ళకు ఒక ఇన్స్పిరేషన్ డైరెక్టర్స్ ఉంటూ ఉంటారు. సో మీ లైఫ్లో మీకు అలా ఎవరైనా ఉన్నారా? అలా అని కాదండి, నేను అంత ఇది ఏం కాదు. నేను ఫిల్మ్ ఇండస్ట్రీకి రావడానికి కారణం మాత్రం మా ఈవి సత్యనారాయణ గారు. అంటే అప్పట్లో ఏ ఇద్దరు కూర్చున్నా, మా పక్క ఊరే, ఏ ఇద్దరు కూర్చున్నా కూడా ఆయన గురించే మాట్లాడుకునేవారు. ఇలాగే మన గురించి కూడా మాట్లాడుకోవాలి అనే ఒక పిచ్చి అప్పుడు పట్టింది. వచ్చి ఆయన దగ్గరే ఫస్ట్ జాయిన్ అయ్యా. దేవుడి దయవల్ల నేను అనుకున్న దానికన్నా 100,000 రెట్లు నేను అనుకున్నది ఎంత అయితే నాకు దేవుడు చాలా ఎక్కువ ఇచ్చాడు. ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ నేను తృప్తిగా ఉండే మనిషిని.